దీనికి సంబంధించి ఈ విధంగా ఉంటే మరొక బ్రేకింగ్ మనకు కనిపిస్తుంది. గతంలో మొన్న చెప్పాము నిజామాబాద్ లో కబ్జాలకు సంబంధించిన అంశం గులాబీ సంబంధించి నేతల అధికారుల కనుసన్నల్లో జరుగుతున్నటువంటి కబ్జా వడ్డెర బస్తీకి సంబంధించి నిజామాబాద్ రూరల్ జిల్లాలోని ఎంఆర్ఓ ఆఫీసులో అర్ధరాత్రి మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత పిఏ హల్చల్ చేశాడు. అర్ధరాత్రి వరకు ఎంఆర్ఓ ఆఫీసులోనే ఆయన ఉన్నారు. అక్కడ గుట్టుచప్పుడు కాకుండా పని చేయించుకోవడానికి వచ్చారనేటువంటి ఆరోపణలు కూడా వస్తున్నాయి. మనం వరుసగా కథనాలు కూడా ప్రసారం చేయడం జరిగింది. మొన్న వడ్డెర బస్తీ వాసులకు సంబంధించి అక్కడ కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత భర్త అదేవిధంగా వారి కుమారుడి పైన రిజిస్ట్రేషన్ ఆ భూమికి సంబంధించి సో అయితే నిన్న రాత్రి ఎవరికి కనపడకుండా ఆ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి హల్చల్ చేసినట్టుగా తెలుస్తుంది. మీడియాను చూసి డోర్లు పెట్టుకొని అక్కడ లోపల ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దానిపైన అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మీడియాను చూసి కారులో పరారైనారు ఆకుల లలిత గారు పిఏ అదేవిధంగా మరికొంతమంది ఇద్దరు కూడా వారితో వచ్చినట్టు తెలుస్తుంది. అర్ధరాత్రి ఎంఆర్ఓ ఆఫీసులో సిస్టమ్ వర్క్ కూడా చేస్తున్నట్టు వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. దీంతో తనకు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు ఎంఆర్ఓ ప్రశాంత్. స్లాట్ బుకింగ్లో డౌట్స్ కోసం వచ్చారంటూ బుకాయిస్తున్నారు. కానీ ప్రతిరోజు రాత్రి సమయంలో నాయకుల కార్లు వస్తున్నాయని కూడా అనేక ఆరోపణలు అక్కడ కనిపిస్తున్నాయి. సో అయితే ఈ కబ్జా ఆరోపణలకు సంబంధించి మనకు అనేక రకమైనటువంటి ఆరోపణలు గతంలో వచ్చిన సందర్భంలో వీటికి సంబంధించి కౌంటర్లు వస్తున్న సందర్భంలో టీఆర్ఎస్ నేతలను ప్రశ్నిస్తున్న సందర్భంలో ఇలాంటి పరిణామం చోటు చేసుకోవడం ఇప్పుడు చర్చకు దారితీస్తుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి నవీన్ మరిన్ని వివరాలు అందిస్తారు. నవీన్, ఏమైంది ఎంఆర్ఓ ఆఫీసులో లలిత పిఏ మాజీ ఎమ్మెల్సీ లలిత గారు పిఏ అదేవిధంగా మిగతా ఇద్దరు అర్ధరాత్రి విజువల్స్లో కూడా కనిపిస్తున్నాయి? ఏం చేస్తున్నారు ఎంఆర్ఓ ఆఫీస్లో? వాళ్ళకేం పని అర్ధరాత్రి సిస్టమ్ దగ్గర కూర్చొని చేసేటువంటి అంశం కూడా కనిపిస్తుంది అక్కడ. సాయి, థ్యాంక్స్ సాయి. నిజామాబాద్ జిల్లా నిజాం రూరల్ అర్బన్ ఎంఆర్ఓ కార్యాలయంలో నిన్న అర్ధరాత్రి 10 గంటల 10 నుండి 10:30 సమయంలో మాజీ ఎంపీ టీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత పిఏ దుష్ట ఆఫీస్ కార్యాలయంలో హల్చల్ చేశారు. అయితే గుట్టు చప్పుడు కాకుండా నకిలీ పట్టుదలను కూడా రిజిస్ట్రేషన్ చేసేందుకు కూడా ప్రయత్నాలు చేశారు. అయితే ఒక ఆకుల సంబంధించినటువంటి 1వ నంబర్ ప్లేట్ గల స్కార్పియో ఒక వాహనంలో ఎంఆర్ కార్యాలయంకు వచ్చారు. అయితే అర్ధరాత్రి సమయంలో ఒక కార్యాలయం తలుపులు తెరిచి డిసిషన్ చేసేందుకు కూడా ప్రయత్నాలు చేశారు. అయితే ఇది గమనించిన మీడియా సిబ్బంది అక్కడికి వెళ్లడంతో అక్కడ పిఏ కృష్ణతో పాటు మరో ఇద్దరు వెంట తీసుకునే 1వ నంబర్ గల స్కార్పియో వాహనంలో అక్కడ నుండి వెళ్లిపోయారు. అయితే ఆకులు గత కొన్ని రోజులుగా మాజీ ఎమ్మెల్సీ ఆకుల భర్త భూ కబ్జాలో కూడా పాల్పడ్డారు. కబ్జాలకు సంబంధించిన భూమిని కూడా రిజిస్టర్ చేసుకున్నారని చెప్పి కూడా వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా నిజామాబాద్ నగరంలోని దాస్ నగర్ సమీపంలో గల ఉడ్డెర కాలనీకి చెందినటువంటి 505, 506 నంబర్ సంబంధించినటువంటి 1 ఎకరం 2 గుంటల భూమి ఉడ్డెర కులకు సంబంధించింది. అయితే అక్కడ గత కొన్ని సంవత్సరాలుగా వారు తీసుకుంటున్నారు. అయితే దీనికి సంబంధించిన భూమిని కూడా వీరైనా దొంగ వీళ్ళకి పట్టా ఉన్నది. ఆల్రెడీ వాళ్ళు కూడా ట్యాక్స్ ఇంటి ట్యాక్సీలు కడుతున్నారు, కరెంటు బిల్లులు కడుతున్నారు. కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు ఒక 12-20 కుటుంబ సభ్యులు కూడా అక్కడ నివసిస్తున్నారు. అంటే అలాంటి భూమిని కూడా ఈయన ఆకుల భర్త ఆకుల రాగేందర్ కూడా వేసే దొంగ రిషేర్ చేస్తున్నా అని చెప్పి కూడా ఆరోపణలు వచ్చాయి. నిన్న కూడా రాజ్నూస్ కూడా బర్నింగ్ ఇష్యూలో కూడా డ్రైవ్ కూడా నడిపింది. నిన్న 4 గంటలకు సమయంలో దీనిపై కూడా మనము రాజ్నూస్ లో కూడా డ్రైవ్ నడిపాము. అయితే నిన్న సాయంత్రం 4 గంటలకు ఆకుల పిఏ కృష్ణ ఎంఆర్ఓ కార్యంలో ప్రత్యక్షమైన రాత్రి 10 గంటల సమయంలో అక్కడ రిజిస్ట్రేషన్ కూడా చేసేందుకు కూడా ప్రయత్నాలు చేశారు. అయితే ప్రధానంగా దీనిపై కూడా అక్కడ ఎంఆర్ఓ కూడా ఎంఆర్ఓ ప్రశాంత్ వివరణ అడిగాము. అక్కడ ఆ సమయంలో లేదని చెప్పి కేవలం అధికార ఇటు మా సిబ్బందితో ఆకుల అంతా పిఏ అక్కడికి వచ్చారని చెప్పి తనకు సంబంధం అని చెప్పి కొన్ని డౌట్లు ఉన్నాయి. స్లాట్ బుకింగ్ విషయంలో కొన్ని డౌట్లు ఉన్నాయి. దాని సందర్భంగా అక్కడ వచ్చారని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నవీన్. సో మొత్తానికి నిజామాబాద్ రూరల్ లోని ఎంఆర్ఓ ఆఫీస్ లో ఈ విధమైన తంతు కొనసాగుతుంది. నిన్న వడ్డెర కాలనీ బస్తీవాసుల కష్టాలని రాజ్ న్యూస్ ప్రత్యక్షంగా కబ్జాలకు గురైనటువంటి ల్యాండ్ని వారి బాధలను చూపించే ప్రయత్నం చేసిన సందర్భంలో అదే రోజు నైటే అక్కడ మాజీ ఎమ్మెల్సీ లలిత పిఏ ప్రత్యక్షం అవడం, రాత్రి ఎవరికి లేనటువంటి సమయంలో సిస్టంల ముందు కూర్చోవడం, ఏం జరుగుతుంది, ఏం చేయబోతున్నారనేటువంటి అంశం ఇప్పుడు చర్చకు వస్తుంది. ఇదే ఇవాళ ప్రత్యేక స్పెషల్ లాంగ్ డ్రైవ్లో ఉన్నటువంటి బర్నింగ్ ఇష్యూస్ని అదేవిధంగా మరికొన్ని బర్నింగ్ ఇష్యూస్తో మరో స్పెషల్ లాంగ్ డ్రైవ్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.